రేణు దేశాయి మధ్య ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయా? అఖిరా గ్రాడ్యుయేషన్ వీళ్ళిద్దరిని ఏకం చేసిందా? విడిపోయిన ఇన్నేళ్ల తర్వాత వీళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఎలా బంధి అయ్యారు? ఈ ఎపిసోడ్ పై పవన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఈ విషయాలు తెలియాలి అంటే జస్ట్ వాచ్ దిస్ R24 మూవీ అప్డేట్స్. పవన్ రేణు దేశాయిలు చట్టబద్ధంగా భార్యాభర్తలుగా విడిపోయి దూరంగా ఉన్నా పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. పవన్ కు వీలు కుదిరినప్పుడల్లా రేణు ఇంటికి వెళ్లి అఖిరా ఆద్యలతో సమయం గడిపి వస్తుంటారు. పిల్లలను బయటకు తీసుకెళ్తుంటారు. ఇప్పుడు కుమారుడి కోరిక మేరకు అఖిరా గ్రాడ్యుయేషన్ డేలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భార్యతో విడిపోయినా కూడా పిల్లల ఆనందం కోసం తండ్రిగా ఈవెంట్ కు వెళ్లినందుకు పవన్ ను అందరూ అభినందిస్తున్నారు. ఫంక్షన్ కు మధ్యలో వచ్చిన మొత్తానికి అఖిరా స్టేజి మీదకు వచ్చే సమయానికి పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారని తెలుస్తోంది. పవన్ రేణు ఇద్దరు తమ పిల్లలతో కలిసి ఫోటో కూడా తీసుకున్నారు. రేణు స్వయంగా ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత మాజీ దంపతులు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అఖిరా ఆద్యాలతో పవన్ కళ్యాణ్ రేణు ఉన్న ఫోటో నెట్టింట వైరల్గా మారింది. మొత్తం మీద తనతో పాటుగా మాజీ భర్తను ఒకే ఫ్రేమ్లోకి తీసుకురావడానికి రేణు చాలా ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం దీన్ని చాలా పాజిటివ్గా తీసుకుని తన ఇద్దరు పిల్లలు మరియు మాజీ భార్యతో కలిసి ఫోటో దిగాడని చెబుతున్నారు. మొత్తానికి ఈ విషయంలో పవన్ చాలా పాజిటివ్గా స్పందించి నవ్వుతూ ఫోటో దిగడంతో రేణు దేశాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందని ఆమె సన్నిహితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బద్రి సినిమాలో కలిసి నటించిన పవన్ కళ్యాణ్ రేణు దేశాయి జంట ఈ క్రమంలో ప్రేమించుకుని కొన్నాళ్ల పాటు సహజీవనం చేశారు. అఖిరా నందన్ పుట్టిన తర్వాత 2009లో పెళ్లి చేసుకున్నారు. అయితే 3 ఏళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలతో 2012లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత రేణు దేశాయి తన కుమారుడు అఖిరా కూతురు ఆద్యలతో కలిసి ఉంటోంది. రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి, కానీ అది జరగలేదు. పవన్ మాత్రం మరో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అఖిరా గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్ రేణు ఒకే ఫ్రేమ్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.